నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టారు. ఈ పంపిణీ కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఉచితంగా గ్యాస్ పంపిణీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వెంకట శశయ్య తదితరులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వంట గ్యాస్ అనేటువంటిది అవసరం ఉన్నటువంటి రోజు. ప్రభుత్వాలు ఉచితంగా వంట గ్యాస్ ఇస్తామని చెప్పి చెప్తున్నా వాటిని పట్టించుకునేటువంటి వాడు కరువయ్యాడు కాబట్టి చాలా కుటుంబాలు ఈరోజు గ్యాస్ కనెక్షన్ లేక ఇబ్బందులు పడ్డాం. గ్యాస్ కనెక్షన్ల పట్ల అవగాహన లేనటువంటి వాళ్ళు దీన్ని కొనుక్కోవాలంటేనే కనెక్షన్ తీసుకోవాలంటేనే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టుకోలేమో రావడం అంత సులభంగా రాదేమో అని దాని గురించి ఆలోచన చేస్తూ ఏదో కట్టెల పొయ్యి మీదనే గడిచిపోతుంది కదా జీవనం అన్నట్టుగా ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడైతే మహిళలకి గ్యాస్ కనెక్షన్లు లేవో వాళ్ళందరికీ ప్రతి మండలంలో కూడా ఇచ్చాం. ఈ రోజు ఈ మండలానికి సంబంధించి కూడా ఈ రోజు గ్యాస్ పంపిణీ ఉచితంగా ఇచ్చేటువంటి ఈ గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. సచివాలయ సిబ్బంది కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇస్తాం. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల దాదాపుగా ఈ రోజు 1000 మంది కావాలని అడిగితే 1,353 మందికే ఇచ్చాం. 600 మంది ఇంకా మిగిలిపోయారు. మిగిలిపోయినటువంటి వాళ్లకు కూడా 2 వారాల లోపలనే వాటికి సంబంధించి ఉన్నటువంటి సాంకేతిక కారణాలు అన్నింటినీ తొలగించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఉచితంగా గ్యాస్ పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఈ నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీలో రాకముందు కానీ అధికారంలోకి రాకముందు కానీ అధికారం వచ్చిన తర్వాత కానీ సుమారు 27,000 కుటుంబాలకి ఈరోజు గ్యాస్ కనెక్షన్లు ఒక్క సర్వే పని నియోజకవర్గంలోనే ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడం జరిగిందని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాం. పెన్షన్లు ఇవ్వడమే కాదు, ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు, ఇళ్లు కట్టించి ఇవ్వడమే కాదు, ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చామని చెప్పి చెప్పుకోవడమే కాదు, ప్రభుత్వ పరంగా పేదవాడికి ఏదైతే రావడానికి అవకాశాలు ఉన్నాయో పేదవాడికి అర్హత కలిగి ఉందో ఆ ప్రతి కార్యక్రమాన్ని పేద ఇంటి మహిళకు అందించాలి. మహిళలు సంతోషంగా ఉండాలి. ఆ కుటుంబం ఎప్పుడన్నా వర్షం వస్తే పాపం వంట గ్యాస్ లేకపోతే చెరుకు వంట వండుకునేటువంటి కట్టెలు దొరకపోతే ఆ కుటుంబం ఎంత అవసరపడుతుందో మనం తెలుసుకోగలం. ప్రభుత్వాలేమో మేము ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నాం కాబట్టి ఇక మీదట ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం కాబట్టి ఇక మీదట మీకు కిరోసిన్ కూడా ఇచ్చేది ఉండదు అని అంటారు. అటువంటిప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని అధిగమించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం గాని అభివృద్ది కార్యక్రమం గాని సూక్ష్మమైనటువంటివి కూడా పేదవాడికి అందించాలి. పేదవాడు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అనేటువంటి లక్ష్యంతోనే ఈరోజు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, దానితో పాటు ఉచితంగా గ్యాస్ స్టవ్ ఇస్తున్నారు, రెగ్యులేటర్ పైప్ ఇస్తారు. వీటికి సంబంధించి మీకు ఏదైనా అవసరమైతే గ్యాస్ ఏజెన్సీ నుంచి సిబ్బంది వచ్చి మీకు ఏ విధంగా గ్యాస్ ను వాడుకోవాలనేటువంటిది కూడా మీకు చెప్తారు. ఎందుకంటే దాదాపుగా 25 సంవత్సరాల క్రితం ఒక గ్యాస్ కనెక్షన్ కావాలి అంటే ఎవరన్నా ఎంపీ గారు ఎమ్మెల్యేలు కూడా జారేవాడు కాదు, ఎంపీ ఉన్నా పరిచయం ఉంటే ఒక గ్యాస్ కనెక్షన్ వచ్చేది. చాలా మంది గ్యాస్ కనెక్షన్ అంటే భయపడేవాడు, వాయమ్మ అది గ్యాస్ లీక్ అవుతుందంట, లీక్ అయితే మనుషులు చచ్చిపోతారంట, గ్యాస్ సిలిండర్లు పేలుతాయంట అని చెప్పి రకరకాలైనటువంటి అపోహలు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరు సులభంగా సునాయాసంగా గ్యాస్ బోయిలకు అలవాటు పడ్డారు, గ్యాస్ స్టవ్ కనెక్షన్కి అలవాటు పడ్డారు. కాబట్టి మీకు ఏదైనా అనుమానాలున్నా ఏదైనా భయాలున్నా సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు మీకు ఏ విధంగా దీన్ని వాడుకోవాలనేటువంటిది కూడా తెలియజేస్తారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు మీరు సంతోషంగా ఈ గ్యాస్ కనెక్షన్ అన్నింటినీ కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశాలు అసలు పాటుపడుతుంది. సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ఏది ఇచ్చినా మహిళల మీదనే, గ్యాస్ కనెక్షనే కాదు. ఈరోజు గ్యాస్ కనెక్షన్ అలాగే మహిళల మీద ఇస్తున్నాం ఎందుకంటే మీరు వంట చేస్తారు కాబట్టి. మిగతా సంక్షేమ కార్యక్రమాలు చూస్తే నాన్న ఒడి అనలేదు అమ్మ ఒడి అని చెప్పాడు, తల్లి పేరుతో తల్లుల ఖాతాలో జమ చేశాడు. 40 సంవత్సరాల 60 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకి చేయింత కింద 75,000 ఇచ్చాడు, 3 విడతలు ఇచ్చాడు. రేపు 4వ విడత ఫిబ్రవరి 5వ తేదీ వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చినటువంటి ఒక మరొక హామీ నెరవేరుతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా కింద సంఘబంధాల్లో సభ్యులుగా ఉన్నటువంటి మహిళలకు ఏదైతే 4 విడతలుగా ఏప్రిల్ 11, 2019 నాడు ఎన్నికలు జరిగాయి, ఎన్నికల నాటికి మీరు ఎంతైతే బ్యాంకులకు బకాయిలు ఉన్నారో అవి 4 విడతలుగా ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు 3 విడతలు ఇచ్చాడు. రేపు జనవరి 23వ తేదీ 4వ విడత వైఎస్ఆర్ ఆసరా మీ ఖాతాల్లో జమ చేస్తే 4 విడతలు ఇచ్చినటువంటి హామీని వైఎస్ఆర్ ఆసరా సంఘ బంధాల సభ్యులకి నిలబెట్టుకున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంక్షేమ కార్యక్రమాలు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్దితో పాటు మీకు ఏదైతే చిన్న
సూక్ష్మమైనటువంటివి, ప్రభుత్వం నుంచి అందజేయాల్సినటువంటివి, ప్రభుత్వం నుంచి అందుకోవాల్సినటువంటి దానికి అర్హులు అర్హత కలిగి ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీకు అందించడం భాగంగానే లక్ష్యంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు నా చేతుల మీదుగా ఈ గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడం అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ